అమ్మాయిలు మన నీడలాంటి వాళ్ళరా, మనం పరిగెడితే వాళ్ళు వెంట పడతారు, మనం వెంట పడితే వాళ్ళు పరిగెడతారు. హలో. హలో, హాయ్ చరణ్, ఎక్కడున్నా? నా ఫ్రెండ్స్ తో పార్క్ లో ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నాను. నీ ఫ్రెండ్స్ ని కూడా ఉండు. మనం చూసారా శివానీ ఎంత మంచిదో, తను ఇక్కడికే వస్తుందంట, మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంది. ఏమైంది వీళ్ళకి? హాయ్. హాయ్. నేను వస్తున్నాను కానీ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఇంకా నాతో మాట్లాడమనుకున్నాను. ఏదైనా డ్రింక్ తీసుకుందామా? ఈ టైంలో మందా? డ్రింక్ అంటే కూల్ డ్రింక్. ఏంటిది చదువు? ఓహో, నువ్వు ఇంకా కథలు రాస్తున్నావా? అద్భుతంగా వచ్చింది, చదువు. జైత్రయాత్రకు బయలుదేరిన రాణి భ్రమరాంబిక రాజ్యాలకు రాజ్యాలు జయిస్తూ కాకతీయ సామ్రాజ్యంలోకి చొచ్చుకుని పోయింది. కత్తుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. సైనికుల తలలు పుచ్చకాయలు తెగినట్లుగా తెగిపడుతున్నాయి. తన అద్భుతమైన యుద్ధ తంత్రంతో రాణి భ్రమరాంబిక కాకతీయ సామ్రాజ్యపు పట్టపు రాణిని చంపి ఆమె భర్తను తన భర్తగా చేసుకుంది. అసలు నీ కథల్లో హీరోయిన్లు ఎప్పుడు నీలాగానే డామినేట్ చేస్తూ ఉంటారు, ఎందుకని? భవిష్యత్ అంతా లేడీసే కదా, ఇంతకీ కథ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకు ముందు నేను చెప్పిన కథలన్నీ ఇలాగే ఉండేవి, నీకు మాత్రం అస్సలు నచ్చేవి కాదు. సినిమాకి ఏమాత్రం పనికిరావు అనేవాడివి. అప్పుడు నువ్వే నాకు నచ్చలేదు, నీ కథలేవి నచ్చుతాయి? అయితే మంచి ప్రొడ్యూసర్ని చూడు, వెళ్ళి చెప్దాం. సరే, పద వెళ్దాం. టికమక క్రియేషన్స్ కింద పైన ముహూర్తం. ఆల్ ది బెస్ట్. యాక్షన్. నేను ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్, ఇదో సినిమా. కట్. క్లాప్స్. క్లాప్స్. పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా, నాకు ఇస్తాడా ఆడికి? ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ. ఓ సారీ, ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. అంటే మిగతా భాషల్లో వచ్చిందా? ప్రపంచంలోనే రాలేదు, ముందు ముందు కూడా ఏ భాషల్లోనూ రాదని బల్లగుద్ది మరీ చెప్పగలను. మీ సినిమా రిలీజ్ అవుదా? అంటే అది మీరే అన్నారుగా, ముందు ముందు కూడా రాదని. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీయబోతున్నాం. ఓ పుచ్చకాయ ఆకాశం నుంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది, పడగానే టపిల్ మీద పగిలిపోద్ది. ఏంటి సార్, హీరోయిన్ బొడ్డా? రెండుని ఉండవా? ప్రతిదానికి చాలా వెరైటీగా ఉంది కదండి. హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది. ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి, ఇది తప్పకుండా మరో చరిత్ర. ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు. మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా? మీరు నొక్కేసినట్టున్నారండి సార్. ఇది కావాల జర్నలిజం కాదు, క్లియర్ జర్నలిజం. ఏమండి, నిజం చెప్తున్నాను, ఇంకా కథే తయారవలేదు, ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను, ఇంక మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. నువ్వేంటే ఉంగరాల కోసం చేయకండి సార్. అన్ని ఉన్నాయి సార్. సార్, మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్. అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు, ఆయన నచ్చి ఓకే అని డేట్ ఇచ్చాడు అనుకో, నేను రెడీ. హీరోలోకే చేసిన కథలు కూడా అన్ని ఆడలేదు కదా సార్. ఆడకపోతే ఆడిస్తారయ్యా, నీకేంటి దొరదా? ముందు మీరు వినండి సార్, డెఫినెట్ గా షాక్ అవుతారు. షాక్ అవుతారంటే ఏం చేయాలి, ఫ్లాగ్ లో పెడతా? షాట్ బాగా వచ్చిందా? హీరో హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమలో కలిపింది. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. మరి పిలిస్తే వచ్చేవాడి కదా. క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకని? నువ్వు చాలా మారిపోయావు, పద అక్కడికి వెళ్ళి కూర్చున్నా. నేను అడవలేను, ఈ చెప్పులు కాళ్ళు కొరికేస్తున్నాయి. మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న సైజ్ చెప్పులే తెస్తుంది. మీ అమ్మకి ఇంకా నువ్వు చిన్నపాపలా కనపడుతున్నావేమో. ఓ పని చేద్దాం, మనం చెప్పులు మార్చుకుందామా? ఇదేదో ప్లాన్ వేసినట్టుంది. ప్లీజ్ యార్, నా కోసం ఈ మాత్రం చేయలేవా? అవి నీకే పట్టినప్పుడు నాకెలా పడతాయి, అయినా హిల్స్ తో నేనే ఎలా అడవగలను? అది మా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు. శివాని, శివాని ప్లీజ్
పోనీ నామం వేసుకో, నేను మోసుకొస్తా. ఆడవాళ్ళ మనసుని మీ మగాళ్ళు అర్థం చేసుకున్నారు. నా చెప్పులు వేసుకుంటే నీకు అంత నామోషినా? సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. Get lost. రేయ్, కామ్గా కూర్చో. సరదాగా ఒక గేమ్ ఆడదావా? వద్దు తల్లి, ఎప్పటికే నీ చెప్పులు దెబ్బకు నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. గేమ్స్ అంటే ఆ గేమ్స్ కాదు. ఈ గీత మీద నుంచి ఎవరైనా లెఫ్ట్ లెగ్ తో దాటితే నేను గెలిచినట్టు, రైట్ లెగ్ తో దాటితే నువ్వు గెలిచినట్టు. ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం. బెట్ ఏం పెట్టుకుందా? బెట్టా? ఓ, కిస్ పెట్టుకుందామా? కిస్సులు కావాలండి. లెంపకాయలు పెట్టుకుందామా? అనుకున్నా, నువ్వు ఎలాంటిది ఏదో పెడతావని అనుకున్నా. అసలు నేను గేమే ఆడను. అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవేంటి? నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా. అయితే సరే. పల్లి పల్లి, గరంగర పల్లి సార్, గరంగర పల్లి, పల్లి పల్లి సార్, సార్ పల్లి సార్, పల్లి 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 సార్, పల్లి గరం గరం పల్లి సార్, గరం గరం పల్లి. అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి? అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు. అదేంటి, నేను చూడలేదు కదా. నేను చూశాను కదా. అయినా వాడు ఎట్నుంచి వచ్చాడు కదా. ఎట్నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఏ కాలతో దాటాడు అనేది ముఖ్యం. ఇది చాలా అన్యాయం. వాడికి అసలు కుడికాలే లేదు. అది నాకు సంబంధమే లేదు. ఇదే మా ఇల్లు, రా మమ్మీ డాడీ పరిచయం చేస్తాను. అయితే కదా? అయితే అయితే కాదు. సరే, వెయిట్ చేయి, గొడుగు తెచ్చిస్తాను. వద్దు, ఆల్రెడీ చచ్చిపోయినా. బై, గుడ్ నైట్. గుడ్ నైట్.